actors or scientists or maatladutunnamu kanipadu inta mandi movie artists madhyana koncham maatladalante naaku nervous ga undi ani chaala varaku Vishnu and Naresh kuda they are not to me they are not artists they are friends chaala samvatsaraluga konni samvatsaraluga naaku friends ga telusu endukante naaku movies gurinchi chaala takku telusu గత 40 సంవత్సరాలుగా నేను మూవీ థియేటర్ ఒక్కటేసారి వెళ్ళాను ఆ ఒక్కసారి కూడా ఏదో స్ట్రైక్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది సో థియేటర్లోకి ఎంటర్ కాలేదు కానీ బట్ ఐ అప్రిషియేట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్ ఎందుకంటే మన మూవీ ఆర్టిస్ట్ అందరూ వాట్ ఎవర్ లెవెల్ ఆఫ్ మూవీస్లో మనం పబ్లిక్ మామూలుగా చూసేది హీరో హీరోయిన్స్ కానీ ఇప్పుడు విష్ణు కానీ లేకపోతే నరేష్ కానీ చూసి స్క్రీన్లో అప్రిషియేట్ చేస్తుంటారు చాలామంది సో మెనీ జూనియర్ ఆర్టిస్ట్ అదే మేము మామూలుగా డాక్టర్స్గా చూస్తుంటాం కదా వాళ్ళని చాలా వర్క్ చేస్తుంటారు చాలా హార్డ్ వర్క్ ఇస్ దేర్ బిహైండ్ క్రియేషన్ ఆఫ్ ఎవ్రీ మూవీ ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంతమంది లక్షలాది ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఎస్పెషలీ లాస్ట్ ఈ కోవిడ్ పీరియడ్లో ఐ థింక్ మూవీస్ ఇప్పుడు లక్కలీ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చాయి కాబట్టి థియేటర్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే చూసి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు మేము డైరెక్ట్గా వీఆర్ నాట్ ఇన్వాల్వ్ అయినా కూడా మేము ఐదర్ పేషెంట్స్ తోటి కానీ లేకపోతే మా దగ్గరకు వచ్చే ఆర్టిస్ట్ తోటి మాట్లాడుతుంటే వాళ్ళు చేసే కృషి కానీ వాళ్ళు చేసే హార్డ్ వర్క్ అంతా చూస్తుంటే డెఫినెట్గా దే డిజర్వ్ టు బి లుక్డ్ ఆఫ్టర్ వెల్ దే కమ్యూనిటీ విచ్ లుక్స్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ వెల్ ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో చాలాసార్లు మధ్య మధ్యలో షూటింగ్ కూడా చాలామంది రిస్క్ తీసుకొని మా దగ్గరికి వచ్చేవాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని చేయొచ్చా డాక్టర్ గారు షూటింగ్ పర్వాలేదు ఎందుకంటే కంపల్సరీ ఇది అని చెప్పి వెళ్ళేవాళ్ళు అంటే అంత రిస్క్ తీసుకొని చేసేవాళ్ళనమాట ఇటువంటి రిస్క్ తీసుకునే ఒక ప్రొఫెషన్ ఇది ఒకటి అదే కాకుండా మూవీస్లో నేను అనుకునేదంటే నేను ఇది కూడా అనుకుంటున్నాను మూవీస్లో చాలా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ నైట్స్ షూటింగ్ ఉంటాయి ఫుడ్ ఎక్కడెక్కడో మీరు చాలా చోట్ల ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్ అంటే ఎక్కడికో వెళ్ళి కొన్నిసార్లు జంగిల్స్లో చేస్తుంటారు ఫుడ్ సరిగ్గా ఉండదు టైమింగ్ సరిగ్గా ఉండదు స్లీప్ సరిగ్గా ఉండదు స్ట్రెస్ ఉంటుంది ఇవన్నీ వాటి వల్ల కూడా బాడీ పైన ఒక కైండ్ ఆఫ్ సెకండరీ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట దానివల్ల అగైన్ మేము చూసింది ఏమంటే మూవీ ఆర్టిస్ట్ చాలా వరకు లైఫ్ స్టైల్ డిజీజెస్ ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నరేష్ లాగా విష్ణు లాగా దే ఆర్ వెరీ అవేర్ వాళ్ళంతా ఎక్సర్సైజ్ ఫిజికల్ ఫిట్నెస్ కొత్తగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అన్ని చేసి బాగా ఫిట్ అయిపోతున్నారు కానీ అందరు మూవీ ఆర్టిస్ట్కి దొరకటం అంత ఇది అంటే నాలెడ్జ్ కానీ లేకపోతే దట్ కెపాసిటీ ఉండటం లేదు దానివల్ల మేము చాలామందిలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజీజెస్ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే లివర్ ఫ్యాటీ లివర్ రావటము లివర్ సిరోసిస్ అయిపోవటము అదేవిధంగా హార్ట్ అటాక్స్ రావటం కార్డియాక్ ఫెయిలియర్ రావటము లంగ్స్లో ఎఫెక్ట్ కావటము లంగ్స్లో వాళ్ళు బికాజ్ దే ఎక్స్పోజ్ టు సో మచ్ డస్ట్ లంగ్ అలర్జీ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే వాస్కులర్ డిజీజ్ అంటే బ్లడ్